అగ్ని ప్రమాదాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒంగోలు అసిస్టెంట్ ఫైర్ అధికారి ప్రసాదరావు తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా కేంద్రంలోని అగ్నిమాపక కార్యాలయం అధికారులు సిబ్బందితో కలిసి నగరంలో పలు పెట్రోల్ బంకుల వద్ద అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పెట్రోల్ బంకుల వద్ద అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఫైర్ అధికారి వివరించారు. కార్యక్రమంలో సిబ్బంది నాగేశ్వర రెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కేవిటి ప్రసాదరావు, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఒంగోలు అండి. ఈ యొక్క అగ్నిమాపక వారోత్సవాలు మేము ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జరుపుకుంటున్నాము. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1944 సంవత్సరంలోని ఏప్రిల్ 14 ముంబై పోర్ట్లోని ఆ యొక్క అన్నిటికి కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జరిగితే ఏ విధంగా దాన్ని మనం పరిష్కారం చేసుకోవాలనే దాని మీద మేము ప్రజలకి అవగాహన కల్పిస్తున్నాము. అందులో భాగంగా ఈ యొక్క ఈరోజు ఏమైనా ప్రమాదం జరిగినట్లయితే ఏ విధంగా దాన్ని ఆర్పాలి అనే విషయం మీద మేము వాళ్ళ దగ్గర ఉండి పరికరాలతోటి మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాము ఏ విధంగా చేయలేనిది. ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్స్ మేము నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ప్రజలకి ఏంటంటే ఈ యొక్క అగ్ని ప్రమాదాల మీద అవగాహన ఉండాలి. బొంకులో అగ్ని ప్రమాదం జరగకుండా సార్ గారు మాకు ట్రైనింగ్ ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ గురించి, పొడి సెట్ గురించి, బండ్లో ఆయిల్ కొట్టించుకునేటప్పుడు బండి ఆన్లో ఉండకూడదు, సెల్ ఫోన్ మాట్లాడకూడదు, ఒకవేళ ప్రమాదం జరిగినచో గ్యాస్ సిలిండర్లు ఎట్లా ఉపయోగించాలో చెప్పారు.